మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని కిష్టంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఎస్సీ ఎస్టీ నిరుపేదలకు సద్వినియోగం చేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మురళీధరరావు అవగాహన కల్పించారు. ఎస్సీ ఎస్టీ నిరుపేదలకై అమలు జరుగుతున్న ఈ పథకాన్ని జడ్పీటీసీ సురేష్ బాబు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పెట్టి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు లబ్ధి చెందాలని చెప్పేసి 1600 రూపాయల సబ్సిడీతోని ఈ కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ అధ్యక్షత హరికుమార్ గారు వహించగా ముఖ్య అతిథులుగా మన యువకుడు జడ్పీటీసీ సురేష్ బాబు గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు సంతమూర్తి గారి మిత్రులు, అదేవిధంగా మన మండల కోఆర్డినేటర్ గారు దత్తాత్రేయ గారు, సమన్వయ గారి అధ్యక్షులు జడ్పీటీసీ గారు, మరి ఇక్కడ యువప్రియాణి గారు, ఆర్ఐ గారు, స్థానిక నాయకులు తిరుపతి గారు, దామోదర్ గారు, పేరు పేరు నాచనాపురం కృష్ణపేట తాండూరు అందరూ నాచనాపురం లబ్ధిదారులకు పత్రికాభిలకలను కూడా నా యొక్క నమస్కారాలు. ఏదైతే మన ప్రభుత్వం ఈ పథకం పెట్టిందో దీన్ని అమలు చేయడానికి గతంలో దీపం పథకం తీసుకోవాలంటే మనం ఎంఆర్ఓ చుట్టూ కానీ ఎంపీఓ చుట్టూ కానీ ఎమ్మెల్యే చుట్టూ కానీ అధికారుల నాయకుల చుట్టూ తీరాల్సిన అవసరం ఉంది. ఓన్లీ ఎన్ని కమిటీలకు మాత్రం, కమ్యూనిటీ వ్యక్తులకు మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ జిమ్మేదారులో కంపెనీ మీదనే మరి కేంద్ర ప్రభుత్వం నెత్తి మీద వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం బైపీసీ ఐఓసీ హెచ్పీసీ వాళ్ళకి కూడా వాళ్ళే జిమ్మేదారు చేశారు. మీరు ఏదైతే ఖచ్చితంగా ఎస్సీఎస్టీలు అయితే మేము 1600 రూపాయలు ఇస్తాం, మేము ఎన్ని కనెక్షన్ ఇచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఆ కుటుంబాల్లో ఏ ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండరాదు, గ్యాస్ సర్టిఫికెట్ కంపల్సరీ. ఇంకా కొద్దిగా మంది బియ్యం కుటుంబాలు కూడా ఎస్సీఎస్టీ వాళ్ళు కూడా ఈ 2000 రూపాయలు స్టవ్ కూడా కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు కూడా మా కార్పొరేషన్ మా సీఆర్ఎం గారు హిందుస్థాన్ పెట్టుకున్న వారు ఏం ఆలోచించారంటే ఈ పథకం పొందాలంటే మహిళా పిల్లలను బ్యాంక్ బుక్, కుల ధృవీకరణ పత్రాలు 2 ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మణికుమార్, మాజీ సర్పంచ్ తిరుపతి నాయుడు, దత్తమూర్తి, దత్తాత్రేయ, పంచాయతీరాజ్ సిబ్బంది, ఈజీసీ సిబ్బంది, ఐకే